నమస్కారం. తెలుగు సమాచారం ఛానల్కి స్వాగతం. భారతదేశంలో పండుగలకు ఎంతో విశిష్టత స్థానం ఉంది. తేరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యే ప్రజలు పండుగంటే మాత్రం ఆధ్యాత్మిక చింతనతో కాకుండా కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అందులోనూ వినాయక చవితి వస్తుందంటే ఆ కోలాహలమే వేరు. విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు రకరకాల పూజలు సేవలతో హడావిడిగా ఉంటుంది. ముఖ్యంగా గణేశుని ఉత్సవంలో పిల్ల పాపలతో సహా అందరూ ఇందులో పాల్గొంటారు. పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడికే తొలి పూజ చేయాలి. ఎందుకంటే జనులు విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి మన లంబోదరుడు. వినాయక చతుర్థిని భాద్రపద శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 22న శనివారం రానుంది. ఆ రోజు రాత్రి 7:57 వరకు గణేష్ చతుర్థి తిథి ఉంటుంది. 7:10 నుంచి హస్త నక్షత్రం దర్శనమిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం ఆగస్టు 22 మధ్యాహ్నం 12:22 నుంచి సాయంత్రం 4:48 వరకు అమృత గడియలు ఉన్నాయి. ఈ సమయంలో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించి తదితర పూజలు చేస్తే మంచిదని పండితులు భావిస్తున్నారు. వినాయక చవితి రోజు చందమామను దర్శించకూడదనే ఆచారం ఉంది. ఒకవేళ అనుకోకుండా చూసినట్లయితే శాపం తగులుతుంది. కాబట్టి మరుసటి రోజు తెల్లటి వస్త్రాలు, తెల్లని ఆహార పదార్థాలను దానం చేస్తే మంచిదని నమ్ముతారు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.